కేసీఆర్ మొన్నటిదాకా పడుకున్నాడు 10 ఏళ్లు. దూసురాలే నల్గొండ జిల్లా ప్రాజెక్టులు, కృష్ణా వాటర్ గురించి పుట్టురాలే. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు, ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎం మీకు అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్గొండలో సభ పెడతా అంటుండు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ లోకి రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని అలా 10 ఏళ్ల తర్వాత కుర్చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014లో. 2015-16లో శివనగూడెం రిజర్వాయర్, చెన్నగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చోసుకుని కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరిగూడెం మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 15 తర్వాత నల్గొండకు వచ్చిండు. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నేను తీసుకొస్తాం, దేవరకొండ మున్గోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ వాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఈ 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే మరి నార్లాపురం తీసుకొస్తారా, బట్టెం నుంచి తీసుకొస్తారా, ఇంతవరకు డిసైడ్ చేయలేదు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని, భూ నిర్వాసితుల్ని, పేదవాళ్ళని ఆదం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే ఇంకా కాల్వలు తోమలేదు, టన్నల్ కాలేదు, నీళ్లు ఎక్కడికి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు. హెడ్ వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు. సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి, సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 4000తో గెలిచాడు సూర్యాపేటల. లేదంటే నల్గొండ జిల్లాలో 12 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు? ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర రెడ్డికి, కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, మీరు ఆదాయం చేసిన ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని మేము ఇప్పుడు గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట. ఎందుకు పోరుబాట? అప్పుల పాలు చేసింది, ఆదాయం చేసింది సాలగా, ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు. నల్గొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, జగదీశ్వర్ రెడ్డి అటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రజల మీద దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపిస్తామని చెప్పి ఈరోజు సభ పెడుతున్నారు. ఎవరు కూడా నల్గొండ జిల్లా ప్రజలు గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా చెప్తారు, మీరు గుండె మీద చేసుకోండి. ఈ నల్గొండ జిల్లాకు ఈ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఈ 10 ఏళ్ల కాలంలో అన్యాయం చేసిన మాట వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి శివనగూడెం రిజర్వాయర్ కాదు, మా ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు కాదు, కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులకు మైనర్ ఇరిగేషన్, చిన్న చిన్న కాలువలకు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు అటువంటి వ్యక్తి. అదే నాకు ఉత్తర తెలంగాణ మీద 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సభని బహిష్కరించాలని చెప్పేసి కూడా ఒక మున్గోడు శాసనసభ్యునిగా నల్గొండ జిల్లా ప్రజలందరినీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా చెప్తున్నా, మీరు ఈ సభను అడ్డుకోండి. ఈ సభకు ప్రజల్ని తరలించకుండా అడ్డుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళు చేసేది దొంగ పోరాటం, దొంగ ప్రేమ, కపట ప్రేమ. 11 అసెంబ్లీ స్థానాలను గెలిపించింది నల్గొండ జిల్లా ప్రజలు. నైతిక విజయం కూడా సూర్యాపేట కూడా గెలిచింది. అంటే 12కు 12 స్థానాలను గెలిపించి తీర్పిచ్చిన తర్వాత మళ్లీ ప్రజల పక్షాన దొంగ పోరుబాటు పెట్టి వస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి, ఈ సభను బహిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ, మున్గోడు ప్రజలు కూడా, చండూరు పట్టణ ప్రజలు కూడా, ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందొద్దు. ఈ బయట పబ్లిక్ లో ఏదైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో సోషల్ మీడియా కానీ బయట కానీ మీరు నమ్మొద్దు. మేము అందరు కాంట్రాక్టర్లని డెవలప్మెంట్ చేయమని చెప్పి, వర్కులు కంప్లీట్ చేయమని చెప్పి, కంటిన్యూ చేయమని చెప్తున్నాము. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి పరిష్కరిస్తా. అప్పటి పూసుకున్న ప్రభాకర్ రెడ్డి మనుషులే భయపడి పనిచేయట్లేదు.
అంటే మీ వల్ల ఆపలేదు. ఇప్పుడు కూడా రేపే పని చేయమని స్టార్ట్ చేయమని చెప్తున్నాం.